My name is Jayasante. I am from Group 2. First step, advocacy for child marriage. We should awareness the people with posters and pamphlets in public places, shopping malls, temples, bus stands and trains and nearby buses, temples, etc. Second step, activities for stop the child marriage. We should conduct awareness campaigns, rally, and we can awareness people, and we should recognize the child rights and making skits, songs, dances, and speeches. Third, lobbying for our use. DCP unit by we can stop the marriage and we can take help for village heads and school HM, and we can fight for the justice, and we can call child line. Fourth, involving people in child marriage. First we should find the age of the marrying people. First we can take the help of the Asha worker and school HM or sarpanch, and we can spread the topics for all the heads of villages and mandals, DEO and MEO. We should call the 1098 of Chailand to stop the marriage and call the police and take action by section 9-10 level, and we can stop the marriage. Thank you. First, పేరెంట్స్ తోని మీట్ కావాలి, వాళ్ళతోని వాళ్ళ ఏజ్ ఎంతనో తెలుసుకోవాలి, వాళ్ళ టెన్త్ మెమో తోటి లేదా బర్త్ సర్టిఫికేట్ తోటి లేదా అంగన్వాడీకి వెళ్ళి వాళ్ళ ఆశతో తెలుసుకోవాలి. అడ్వకేసీలో ముందు మనం చేయాల్సింది, ఎవరైనా చైల్డ్ మ్యారేజ్ ఇంట్లో చేసుకుంటే వాళ్ళ యొక్క ఏజ్ ఫస్ట్ చెక్ చేయాలి. మనం దానికోసం ముందు పూజార్లకైనా ఇంకా రిజిస్టర్ మ్యారేజెస్ లో కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. వాళ్ళకైనా కూడా ఇంకా అట్లా చేసే వాళ్ళ అన్ని మతపెద్దలకు కూడా ఊర్లో వాళ్ళకు అందరికీ ముందు మనం వాళ్ళకి అవేర్నెస్ తెప్పించాలి. ముందు వాళ్ళని ఏజ్ వాళ్ళు ఎట్లా బిలో 18 అని ఎట్లా తెలుసుకోవాలంటే ముందు వాళ్ళ ఏజ్ చెక్ చేయాలి. ఏజ్ చెక్ చేయడానికి ముందు వాళ్ళకు బర్త్ సర్టిఫికేట్ కానీ ఆశా వర్కర్స్ లేదా అంగన్వాడీస్ లో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి, అక్కడ కూడా మనం చూసి తెలుసుకోవచ్చు. లేకపోతే టెన్త్ మెమో ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకు ఇవన్నీ లేకపోతే వాళ్ళు చదువుకుని ఉంటే హెచ్ఎం సార్ అలా హెచ్ఎం సార్ ఉన్నాయినా మనం కనుక్కోవచ్చు. యాక్టివిటీస్ అంటే మనము ఈ చైల్డ్ మ్యారేజ్ కానీ చైల్డ్ సెక్షువల్ అబ్యూసెస్ని ఆపడానికి చేసేటువంటి కార్యక్రమాలు. దానికోసం మనం స్కూళ్ళలో, కాలేజెస్లో, పబ్లిక్ ప్లేసెస్లో ఇంకా మనం ఇంకా అందరూ ఎక్కడ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో మనం వారికి అవేర్నెస్ కల్పించాలి. దానికోసం మనము పాటల ద్వారా కానీ మాటల ద్వారా కానీ లేదా డ్యాన్సెస్ ద్వారా కానీ స్క్రిప్ట్స్ ద్వారా కానీ మనం వారికి అవేర్నెస్ కల్పించవచ్చు. అవే కాకుండా ఇంకా పోస్టర్స్, పాంప్లెట్స్ ఇటువంటి ద్వారా మనం వారికి ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం వారికి అవేర్నెస్ కల్పించవచ్చు. ఇక లాబింగ్ అంటే మనం దీన్ని ఆపాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో యోగా దానికి ఎంతమంది అడ్డొచ్చినా కూడా మనం ఆపవచ్చు. ఆపడాన్ని లాబింగ్ అంటారు. అయితే దీన్ని ఆపడానికి ముందు చైల్డ్ మ్యారేజ్ అయితే మనము సర్పంచ్ ముందు హెచ్ఎం ముందు పేరెంట్స్ని వెళ్ళి అడగాలి ఇది చేయవద్దని. ఒకవేళ వాళ్ళు కానీ వద్దంటే వాళ్ళు అలాగే చేస్తామంటే ముందు ఆశా వర్కర్స్, అంగన్వాడీస్, హెచ్ఎంస్ ఇలా సర్పంచ్కి వీళ్ళందరికీ చెప్పాలి. ఒకవేళ వీళ్ళకి చెప్తే మన ఇంట్లో కూడా లేకపోతే మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా మనకు మన ఇంట్లో కూడా మనల్ని తిడతారు అనేది అన్న భయం ఉంటే మనం డైరెక్ట్గా 108 కానీ 100 కానీ ఫోన్ చేసి ఈ చైల్డ్ మ్యారేజెస్ని అలాగే చైల్డ్స్ జరుగుతున్న అబ్యూసెస్ని అన్నింటినీ ఆపవచ్చు. థ్యాంక్ యూ. చిల్డ్రన్ ఆర్ ద పీపుల్ షుడ్ రేజ్ దేర్ వాయిస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. అంటే ఏదైనా మన రైట్స్ ని మనం తెలపడానికి ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు మన ప్రాబ్లమ్ ని మనమే వాదించుకోవాలి. వేరే వాళ్ళ సహాయం లేకుండా మనం మన ప్రాబ్లమ్ ని వాదించుకునేటట్టు చూడడం
అడ్వకేసీ ల్యాబింగ్ ద వర్క్ విచ్ వీ వాంట్ టు డూ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ వీ షుడ్ స్ట్రాంగ్లీ డూ ఇట్ మనం ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు అది కరెక్ట్ అయినా తప్పైనా మనం చెయ్యాలి అని మనం స్ట్రాంగ్ గా అనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేయడం లేదా చేయకపోవడం అది ల్యాబింగ్ హౌ టు స్టాప్ చైల్డ్ మ్యారేజ్ ఫస్ట్ వీ షుడ్ గో అండ్ ఆస్క్ ద అంగన్వాడీ టీచర్ దట్ ద డేట్ ఆఫ్ బర్త్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ గర్ల్ ఆర్ బాయ్ హూ వాస్ గెట్టింగ్ ద చైల్డ్ మ్యారేజ్ ఇఫ్ ద అంగన్వాడీ టీచర్ డు నాట్ సపోర్ట్ టు అస్ we should go to the asha worker of that place and we should get the information from the asha worker if he is also not supporting to us we can take the help of the school hm or any other teachers we should collect the 10th memo of that person if the teachers also not supported we should call to childline or we can take the help of vlcpc village level child protection committee or the police and other stakeholders help What activities should done to stop child marriages? We say the people that the problems which are faced by the child married peoples, we should say all the people who are the part in a marriage that you should not take the orders or register about any child marriages. If you got any order or any registrations about child marriages, you should complain to the police or childline number 1098. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.